ప్రభాత సేవకు ఒక్కటే ఆరు ఆరు డోర్లు దాటడం బ్రేక్ దర్శనం బ్రేక్ ఉంటుంది బ్రేక్ కూడా ఆరు ఆరు దాటారు కానీ ఇప్పుడు ముందర నిల్చున్నారు కదా తండ్రి ముందర అంతవరకు పోనీ అందరికి నమస్కారం అండి. మా బలగం సినిమా పెద్ద హిట్ అయింది. సో నాకు స్వామివారు మొక్కుండే, సో తీరిక చేసుకొని ఇప్పుడు స్వామివారి అద్భుతమైన దర్శనం జరిగింది. సో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి నా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దిల్రాజు గారికి చేస్తున్నాము, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎస్విసిలో ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. దానికి మీరే సమాధానం చెప్పాలి. ఏముందండి ప్రతి అదేం లేదు, మీరు సినిమా చూడండి, సినిమా చూస్తే ఏం లేదు. అందరూ మేము తెలుగు రాష్ట్రాలు మొత్తం మా సినిమాని వాళ్ళు ఓన్ చేసుకొని ఆశీర్వదిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. నా బలగం సినిమాని ఆల్మోస్ట్ ప్రతి పల్లె పల్లె స్క్రీన్ల మీద వేసుకొని ఊరంతా కలిసి ఒక చోట కలిపి చూస్తున్నారు. నాకు తెలిసి అదృష్టం 30 సంవత్సరాల తర్వాత నాకే దక్కిందేమో, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే పల్లె పల్లె ఊరంతా ఒక చోట వచ్చి స్క్రీన్లు వేసుకొని చూస్తున్నారు. అది నా సినిమా అంటే ఇంకా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది, వెరీ హ్యాపీ. అవునవును, ఆల్మోస్ట్ ఇప్పటికీ మాకు అంటే 31 వచ్చాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఆల్మోస్ట్ డెన్మార్క్ కానీ, స్పెయిన్ కానీ, ఆమ్స్టర్డామ్ కానీ, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, ఉక్రెయిన్, ఇంకా చాలా వచ్చాయి. సో చాలా హ్యాపీగా ఉంది. ఇది మే అవార్డుల పంట అంటారు కదా, అవార్డుల పంట జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలే, అంటే దీన్ని రోజు రోజుకు పెరుగుతుంది. చాలా చాలా సంతోషంగా, మొదటిసారిగా మనం అందరం చూస్తున్నాం కదా. నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాలు అయిందేమో పల్లెలో ఊరంతా కలిపి తెర మీద స్క్రీన్ చూడడం, ఒక 20-30 సంవత్సరాలు అయి ఉంటుందేమో. అంటే ఇంకొక అదృష్టం ఏంటంటే ఫ్యామిలీలు కలుస్తున్నాయని చెప్పడం ఒక అదృష్టం. అండ్ ఫ్యామిలీలు కలవడం, అన్నదమ్ములు కలవడం, అన్న చెల్లెలు కలవడం, ఇలాంటివి అంతా జరుగుతుంది. సో ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను మొత్తం అంతా కెరీర్ని వదిలేసుకొని బలగం సినిమా కోసం కేటాయించి కంప్లీట్ డెడికేషన్ దీనిమీదనే ఉన్నా. సో ఈ 5 సంవత్సరాలకి నాకు ఒక నా ఆజన్మాంతం జీవితాంతం గుర్తుండే అద్భుతమైన క్షణాలు ఎన్నో ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. మరొక్కసారి అందరికీ చాలా చాలా సంతోషం. నేను ఏడుకొండల వాడి దయ వల్ల మంచి హిట్ అయింది. ఆయన ఆశీర్వాదాలు నాకు మనస్ఫూర్తిగా ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ, ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయో కోరుకుంటూ, అది ఇంకా త్వరలో ఇస్తాడు. నమో నారాయణ. మరి శ్రీనివాసుని దర్శించుకోవడానికి మనకు బలగం సినిమా ద్వారా వీలు చేసుకొని రావడం జరిగింది. అంతకుముందు జబర్దస్త్లో ఒక రచ్చరవి అయినాక మా కుటుంబాన్ని మొత్తం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు డైరెక్టర్ గారితో రావడం జరిగింది. మళ్ళీ కుటుంబంతో రావాలన్న ఆశ, ఆయన ఆజ్ఞ, ఆశీర్వాదం కోసం వెయిట్ చేస్తున్నాం. తెలుగు సినిమా, ఈ సినిమా గురించి చెప్పాల్సి వచ్చిందంటే దిల్రాజు గారిది బొమ్మరిల్లు ఇట్టు, శతమానం భవతి ఇట్టు, కుటుంబ పరంగా ఆయన సినిమాలు ఇస్తుంటారు. కానీ ఈ సినిమా జనాలు అంటే 1వ తారీఖు వరకే మన సినిమా, ఆ తర్వాత జనాలు యాక్సెప్ట్ చేసుకొని తెలంగాణలో బ్రహ్మరథం పడుతూ ఊర్లల్లో అంటే ఒకరు కాదు, ఒక కుటుంబం కాదు, ఊర్లో ఉన్న కుటుంబాలని తెరలేసుకొని కలిసికట్టుగా చూసి పండుగలాగా చూస్తున్నటువంటి సినిమా. అన్నదమ్ములు కలుస్తున్నారు, విడిపోయిన వాళ్ళు కలుస్తున్నారు, 45 ఏళ్ళ నుంచి మాట్లాడుకొని జంటలు కలుస్తున్నారు. ఒక పద్ధతిని వాళ్ళు తీసుకురావడం అనేది అదృష్టంగా భావించాలి. దాంతోపాటు 12 దేశాలు ఇప్పుడు అవార్డులు ప్రకటించడం, అవన్నీ కూడా మనకు తెలుగు సినిమాకు ఒక బ్రహ్మరథం పడుతున్నట్టుగా, మన తెలుగు వాడి ఉనికి ప్రపంచం చాటుతున్నట్టుగా, ఇంకా ముందు ముందు అన్ని సినిమాలకు అందరికీ అవకాశాలు
ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంకా గొప్ప అవుతాయి. ఎందుకంటే ఒక బాహుబలి ఆ తర్వాత మన అంటే పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా ఆదరిస్తుంది అన్నట్టుగా చూపెట్టింది ఈ సినిమా. చాలా గొప్ప విషయం, దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం ఆ సినిమాలో మేము చేయడం. దాంతోపాటు ఈ సినిమాను చూడడం కూడా అంటే ఆ తెరల ఊర్లలో వేయడం అనేది వాళ్ళు వేయడం కూడా అదృష్టంగా భావిస్తూ చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే ప్రతి ఇంకా గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను.